జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి అంబటి రాంబాబు మధ్య వివాదం మరింత ముదిరింది. బ్రో సినిమా లావాదేవీలపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నారు మంత్రి అంబటి. బ్లాక్ మనీని సినిమాలో పెట్టుబడిగా పెట్టారని ఆరోపించారు అంబటి. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నారు. అవసరంగా గోక ఎక్కడ షార్ట్ షార్ట్ గోక మా డైరెక్ట్ గోకు చూసుకుంటాం. ఏం అభ్యంతరం లేదు. చీకటి ఇట్టంటే గోకితే లేపో డైరెక్ట్ గోకు మేము గోకుతాం చూద్దాం. తడగ ఏంటో దమ్ముంటే ధైర్యం ఉంటే డైరెక్ట్ గా పొలిటికల్ సెటప్ తీసుకోండి. మధ్య మధ్యలో ఇరికించమాకండి. చీకట్తో గోకమాకండి అంటున్నా పెట్టి మేము అయింది కదండి అయింది కదండి. ఇలాంటి చచ్చు 50-50 నాటకాలు ఆడొద్దు. డైరెక్ట్ గా సెటైర్ కొట్టండి చూద్దాం. అది దమ్ముంటే అంతేగాని ఎక్కడో ఒక డాన్స్ గోకి శ్యాంబాబు అని రాంబాబు అని నాటకం చేసి ఇట్టాన్ని గోకొద్దు. అనవసరంగా ఎవరు పడితే ఆయన కలకటం అనేది సమంజసం కాదని తెలుసు. మేము రాజకీయాల్లో ఉన్నాం. ఓ 10 మందిని కలిసి ఒక సినిమా తీయాలనుకుంటున్నాం. ఆ సినిమా మీద ఆలోచన చేస్తున్నాం. చివరి క్లైమాక్స్ ఏంటంటే మొదటి భార్య పిల్లలు, రెండో భార్య పిల్లలు, మూడో భార్య పిల్లలు, నాలుగో భార్య పిల్లలు, అందరి పిల్లలు, అందరి భార్యలు కలిసి కట్టుగా ఈ సెలబ్రిటీకి అద్భుతమైనటువంటి గుణపాఠం చెప్తారు. ఒక సందేశమైన గుణపాఠం, మహిళా లోకం మెచ్చుకునేటటువంటి గుణపాఠం. అది చూడటం కోసమే తండోప తండాలుగా ప్రజలు వస్తారు చూస్తారు. దీని మీద కథ నడుస్తూ ఉంది. కథకులకి పురమాయించాం. వారు కథ రాస్తున్నారు. ఒక ఆయన సై చేశాడు నిత్య పెళ్లి కొడుకు. పెళ్లిళ్ళు పెటాకులు, తాళి ఎగతాళి, మూడు ముళ్ళు, ఆరు పెళ్లిళ్ళు, బహుభార్య ప్రవీణ్యుడు, మ్రో బ్రోలాగా మ్రో మ్రో అంటే మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్, మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ మ్రో అది. ఇంకా ఆఖరిది అయిన పెళ్లిళ్ళెన్నో. రైటుగా బ్రో సినిమా లావాదేవీలకు సంబంధించి దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్లుగా చెబుతున్నారు మంత్రి అంబటి రాంబాబు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శివ, చెప్పండి అసలు ఏం జరుగుతోంది? బ్రో సినిమాకు సంబంధించి ఇంత కాంట్రోవర్సీ ఎందుకు జరుగుతోంది? ఇక మొత్తమే చూసుకుంటే కనుక బ్రో సినిమాకి సంబంధించి కూడా మొదటి నుంచి కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రధానంగా ఈ సినిమాకి సంబంధించి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు క్యారెక్టర్ను ఉద్దేశిస్తూ శ్యాంబాబు అనే పేరుతో కూడా ఒక క్యారెక్టర్ని తయారు చేశారు. ఆయన ఏదైతే గత సంవత్సరం సంక్రాంతి కాలంగా వేసిన వాటికి సంబంధించి డ్యాన్స్లని దీంట్లో పెట్టి దీనికి సంబంధించి నృత్యాలను ప్రదర్శిస్తూ తనకి వ్యక్తిగతంగా భంగం కలిగించే రీతిలో వ్యవహరించారని చెప్పి అంబటి రాంబాబు ఈ సినిమా తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అంబటి రాంబాబు తీరును వ్యతిరేకిస్తూ కూడా పూర్తిస్థాయిలో ఇటు జనసేనకు సంబంధించిన నేతలు అలాగే ఆ చిత్ర యూనిట్ కూడా ఖండించింది. తాజాగా ఈ సినిమా సంబంధించి హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నిన్న విజయవాడ కేంద్రంగా కూడా ఎక్కడా కూడా దీంట్లో రాజకీయ కోణాలు కానీ అలాగే అంబటి రాంబాబుకి సంబంధించిన క్యారెక్టర్ కానీ దీంట్లో లేదు, కేవలం ఇటువంటి వాటికి సంబంధించి కల్పనలు మానుకోవాలి అని చెప్పి ఆయన హితవు పలికారు. తాజాగా ఇదే అంశానికి సంబంధించి మంత్రి రాంబాబు నిన్న సాయంకాలం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి మాట్లాడుతూ కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన దర్శక నిర్మాతలు పూర్తి స్థాయిలో ఇటువంటి ప్రయత్నాలు మరోసారి చేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఒక హెచ్చరిక లాంటి సూచన చేశారు. దీనికి సంబంధించి అసలు బ్రో సినిమాకి సంబంధించి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వసూలు చేశారు, ఎవరో రెమ్యునేషన్ ఎంత అనే దానికి సంబంధించి కూడా ఢిల్లీ ఫిల్మ్ ఛాంబర్ ఢిల్లీకి సంబంధించి కేంద్ర ప్రచార సంబంధించి ఏదైతే విభాగాలు ఉన్నాయో వారితో పాటుగా ఈడీకి సంబంధించి కూడా ఒక ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా మంత్రి అంబటి రాంబాబు నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఆయన ఈరోజు సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ ఢిల్లీ వెళ్ళి ఈ సినిమా సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని వివరాలు సేకరించడంతో పాటు దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరపాలని చెప్పి కూడా ఆయన కేంద్ర సంస్థలకి ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. రేఖ అయితే ఇది ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఒక సినిమాకు సంబంధించి సినిమా లాగే చూడాలి, దాన్ని ఏ కోణంలో కూడా చూడకూడదు, ఒకవేళ ఏవైనా పాత్రలు ఉంటే కల్పితాలు అని చెప్పేసి ముందుగానే వాళ్ళు మనకు ఒక సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఒక క్యారెక్టర్ ని ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా కాకుండా ఇండైరెక్ట్ గా తీసుకొని దానికి కొన్ని మార్పులు చేర్పులు చేయడం అయితే సహజంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు రాంబాబు అంబటి రాంబాబు విషయానికి వచ్చేసరికి తను ఎందుకంత సీరియస్ గా తీసుకున్నారు? ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ జనసేన మధ్య ఒక కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఏదైతే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించారో ఆయన యాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి కూడా
వైసీపీ టార్గెట్ గా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పదవి లేకుండా చేయాలి, బై బై సీఎం బై బై జగన్ అనే ఒక స్లోగన్ నెత్తుకొని పూర్తి స్థాయిలో జగన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రకి సంబంధించి కూడా కొంత ఏదైతే వైసీపీకి సంబంధించి కానీ ప్రతిపక్ష టీడీపీకి సంబంధించి కానీ జనసేనకి సంబంధించి కానీ ఉత్తరాంధ్రపై చాలా ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకి సంబంధించి దాదాపుగా 60 అసెంబ్లీ స్థానాలు ఈ ఉత్తరాంధ్ర నుంచే ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ఈ 5 స్థానాలకు సంబంధించి ఉత్తరాంధ్రకి సంబంధించి జనసేనకి బలం ఉందనేది వైసీపీ భావిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే రాజకీయ కోణంలో భాగంగానే రాజకీయ సమీకరణలో భాగంగానే ప్రస్తుతం అంబటి రాంబాబు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా కూడా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. వాస్తవానికి మీరు చెప్పినట్లు ప్రతి సినిమాకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఆ సినిమాకి సంబంధించి ఇందులో పాత్రలు కానీ లేకపోతే మరికొన్ని డైరెక్షన్లు ఎక్కడా కూడా వ్యక్తిగతంగా ఎవరికి సంబంధించి రాయపాటి అరుణ గారు మనతో పాటు లైవ్ లో రెడీగా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం, వారి స్పందన ఏంటో తెలుసుకుందాం. రైట్ అరుణ గారు నమస్తే అండి. మీరు చెప్పండి, నిన్న అంబటి రాంబాబు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి, అదేవిధంగా బ్రో సినిమా గురించి. ఈ సినిమాలో బ్లాక్ మనీని కూడా పెట్టి సినిమా తీస్తున్నారు, అసలు ఎన్ని కోట్లు వచ్చాయి వీళ్ళు, ఆ లెక్కలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చూపిస్తున్నారా అంటూ కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి అందరికి, అలాగే ప్యానెల్ లో వాళ్ళకి, దీక్షకులందరికీ. నిన్న జరిగిన అంబటి రాంబాబు గారి ఎపిసోడ్ ఏదైతే ఉందో పక్కాగా వాలంటీర్ల వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి మాత్రమే చేశారు ప్లాండ్ గా అని చెప్పేసి క్లియర్ గా అర్థమైపోతుంది రాష్ట్ర ప్రజలందరికీ. నిన్న ఒక వాలంటీర్ పెందుట్లో ఎక్కడ ఒక ముసలావిడిని అర్ధరాత్రి హత్య చేసి బంగారం దోచుకునే విషయం మనందరికి తెలిసిన విషయమే. ఆ విషయం గనక పబ్లిక్ అయిపోతే ప్రజల్లో వాలంటీర్ల మీద తీవ్ర వ్యతిరేకత అనేది మొదలవుతుంది. అలాగే మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్ భార్యను కూడా ఒక వాలంటీర్ ఎత్తుకెళ్లిన విషయాన్ని కూడా ఇవాళ న్యూస్ లో చూసాము. ఈ అన్ని అంశాలు గనక తెర మీదకి వస్తే ప్రజల్లో వాలంటీర్ల పట్ల ఒక భయంకరమైన ఆలోచన, అలాగే వాలంటీర్ల పట్ల వ్యతిరేకత మొదలైపోయి ప్రభుత్వం మీద వాలంటీర్ వ్యవస్థ వద్దు అనే ఒత్తిడి తీసుకొస్తారనే ఉద్దేశంతో ఆ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా సద్దుమణిగేలాగా చేసి బ్రో సినిమాని తెర మీద పూచిలాగా చూపించే ప్రయత్నం అంబటి రాంబాబు చేశాడటానికి ఎలాంటి సందేహం లేదండి. మాకు బ్రో సినిమాలో నాకు తెలిసినంత వరకు అంబటి రాంబాబు క్యారెక్టర్ ని వీళ్ళు అనుకుంటున్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కనీసం 2 నిమిషాలు కూడా లేదండి. 2 నిమిషాలు కూడా లేని విషయం గురించి ఇంత మాట్లాడి ఈ ఫోరం బోక్ వాళ్ళందరూ మొన్నటి దాకా పవర్ స్టార్ అనే పేరు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తూ సినిమా ఎలా తీశారు, లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పేసి మిగతా పార్టీల నాయకులు అవమానిస్తూ సినిమాలు ఎలా తీశారు, యాత్ర అనే పేరు పెట్టి మిగతా పార్టీల నాయకులు నేరస్తులుగా చూపిస్తే ఎలా సినిమాలు తీశారు, రేపొద్దున వ్యూహమో ఏదో అంట దానిలో కూడా పార్టీ మా పార్టీ అధ్యక్షుల వారిని అలాగే వేరే పార్టీల అధ్యక్షుల వారిని అవమానిస్తూ వాళ్ళ మీద లేనిపోయిన నేరారోపణలు చేస్తూ సినిమా తీస్తున్నట్టుగా చూస్తుంది తెలుస్తోంది. అట్లాంటప్పుడు ఆ సినిమాలు ఎలా తీస్తున్నారు మీరు, మీకు నీతులు మీరు చెప్పే మీరు చేసేదేమో సంసారం అని పక్కోళ్ళు చేస్తే ఇంకొకట. అంబటి రాంబాబు అన్నారు మొత్తం టోటల్ గా పొలిటికల్ సెటరికల్ సినిమా కూడా తీసుకోవచ్చు, కానీ ఈ విధమైన క్యారెక్టర్స్ పెడితే మాత్రం ప్రజలు కూడా మెచ్చుకోరు. అదే విధంగా ఇంకొక వ్యాఖ్యలు కూడా చేశారు, ఒక వారాహి వాహనాన్ని ఏర్పాటు చేసుకుని వారిని పూజించాల్సిన దేవత యొక్క పేరును ఆ వాహనానికి పెట్టి దానిపైన ఎక్కి కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈ విధంగా చేస్తున్నారు. సో ఆ దేవత యొక్క శాపం కూడా తగిలింది అని కూడా కామెంట్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? శాపం ఎవరికి తగిలింది ఏమైందంటే మాకెవరికి తగలేదు. పవన్ కళ్యాణ్ గారు దిగ్విజయంగా రాజకీయంగా ముందుకెళ్తున్నారు, సినిమా పరంగా ముందుకెళ్తున్నారు, అన్ని రకాలుగా ఆయన ఏ ఉద్దేశంతో అయితే రాజకీయ యాత్ర స్టార్ట్ చేశారో వారాహి యాత్ర అనుకున్న విధంగా 100% సక్సెస్ఫుల్ గా యాత్ర కొనసాగుతుంది. మరి ఎవరికి శాపం తగిలిందండి? వీళ్ళకి తగిలింది శాపం, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి తగిలింది శాపం. ఇట్లాంటి అనరాని మాటలన్నీ అంటూ ప్రజల ఆస్తులు దోచుకోవడానికి ఇన్నాళ్ళుగా ప్రజల్ని మభ్య పెడుతూ ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ విషయాలను బయట పెడుతుంటే వీళ్ళకి తగిలింది శాపం, ప్రజల శాపం. మాకెవరికి తగలలేదు, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ తగలలేదు, ఆయన హ్యాపీగా ఉన్నారు. వారాహి యాత్ర మొదలుపెట్టిన అజెండా ఏదైతే ఉందో అది 100% సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంటున్నారు ఆయన. అంటే ఒక పొలిటికల్ గా ఒక వ్యక్తి ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అటు రాజకీయాలు ఇటు సినిమాలు రెండు కూడా బ్యాలెన్స్ చేయలేరా? అంటే అంబటి రాంబాబు గారు అనే విషయంకి వచ్చినట్లయితే ఏదైనా ఒక తాటి పైన నడవాలి, కానీ రెండు పడవల పైన కాళ్ళు పెడితే సక్సెస్ అవ్వడం అయితే జరగదు అంటూ కూడా కామెంట్ చేశారు. అదేవిధంగా సీనియర్ మోస్ట్ ఎన్టీఆర్ గారి గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన కొన్ని రోజులు సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాక ఏదో అరకుర సినిమాలు చేశారు, కానీ ఈ విధమైన అయితే చేయలేదు, ఇలా ఫెయిల్యూర్ అవ్వలేదు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. వీళ్ళకి సిగ్గు శరము మానం మర్యాద ఏమన్నా ఉంటే రోజున అర్జెంట్ వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయమని చెప్పండి చూద్దాం. ఆ ఎమ్మెల్యే అయిపోయి అసెంబ్లీలో ఉండి ప్రజల జీతాన్ని డబ్బులుగా తీసుకుంటా ప్రజల డబ్బులు జీతాలుగా తీసుకుంటా కూడా అని చెప్పి జబర్దస్త్ షోలు చేసుకుని సినిమాలు చేసింది, రోజా సస్పెండ్ చేయమని చూద్దాం. అసలు వీళ్ళకి అర్హత ఉందా మాట మాట్లాడడానికి?
పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తుంది ఎందుకు పార్టీ నడపడానికి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తుంది ఎందుకు రాష్ట్ర ప్రజలకు తీసుకొచ్చి పెడుతున్నారు ఇప్పుడు రైతు భరోసా కౌలు రైతు భరోసా యాత్ర పేరుతోటి కోట్ల రూపాయలు దానం చేస్తున్నారు ఎవరి డబ్బు ఏళ్ళ బాబుల డబ్బ పవన్ కళ్యాణ్ గారు కష్టపడి సినిమాలు చేసి తీసుకొచ్చి ఇచ్చిన డబ్బు ఆయనకి ఎక్కడి నుంచి వస్తే ఎలా దొంగ ఆదాయాలు ఉన్నాయా అక్రమ ఆదాయాలు ఉన్నాయా లేదంటే శవాల మీద చెలవు వేరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా కష్టపడి అతని కష్టంతో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు పెడుతున్నాడు ఆయన్ని గురించి మాట్లాడే అర్హత లేదండి ఆయన సంపాదన గురించి మాట్లాడారు అసలే లేదు అరుణ గారు అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకుంటున్నారు అంటూ కూడా అంబటి రాంబాబు అన్నారు సో ఆ విధమైన ప్యాకేజీలు ఇట్లా ఈ విధంగా బ్రో సినిమాకు సంబంధించి ఇండైరెక్ట్ గా ఒక ప్రొడ్యూసర్ అమెరికాలో ఉన్న ఒక ప్రొడ్యూసర్ని ఈ విషయంలోకి లాగి అదేవిధంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఫండ్స్ బ్లాక్ మనీని తీసుకొని ఈ విధంగా బ్రో సినిమాకు పెట్టారు అయినా కూడా కలెక్షన్స్ రాలేదు అసలు ఎన్ని కోట్లు పెట్టారు ఏంటి లెక్కలు ఏమైనా చూపించారా అది అట్టర్ ఫ్లాప్ అని డిజాస్టర్ అని కూడా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు బ్లాక్ మనీ తీసుకోవాలంటానికి వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారాలు ఉంటే గవర్నమెంట్ ఏళ్ళదే ఇప్పుడు మేమున్నాము మేము గవర్నమెంట్లో లేము మా దగ్గర మా చేతిలో వ్యవస్థలు లేవు కాబట్టి మేము మాట్లాడేస్తే సరిపోద్ది బట్ వీళ్ళు ఆధారాలు చేతిలో ఉండి వ్యవస్థలు చేతిలో ఉన్న వాళ్ళు నిరూపించాలి కదా పవన్ కళ్యాణ్ గారు బ్లాక్ మనీ తీసుకుంటున్నారు లేదా అక్రమ సంపాదన లేదంటే వేరే ఇంకొక వ్యక్తిలో ఇచ్చారు అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కేసేమని చెప్పండి ప్రూఫ్ ఏమని చెప్పండి లేదా అంబటి రాంబాబు అంటున్నారు కదా కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గర నేను ఫిర్యాదు చేయబోతున్నాను నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నారు చేయమని చెప్పండి మేము కూడా వెయిట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి బ్లాక్ మనీతో రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పేసి మేము అనుకోవట్లా అనుకుంటే మేము కూడా రియలైజ్ అవుతాం ఆయన అంటే ఏంటి ఆయన నాయకత్వం అంటే ఏంటి ప్రూవ్ చేయమని చెప్పండి చూద్దాం రైట్ అంటే ఈ విషయాన్ని ఎందుకు అంబటి రాంబాబు అంటే పొలిటికల్ గా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేక ఈ విధమైన వక్రీకరణ వ్యాఖ్యలను వక్రీకరణ చేసి ఈ విధంగా చూస్తున్నారని అనుకోవచ్చా సూటిగా మేము ఒకటి అడుగుతున్నాం అండి రాష్ట్ర ప్రజలు అడుగుతున్నాం ఇప్పుడు జనసేన అభ్యర్థిగా కాదు రాష్ట్ర ప్రజలుగా అడుగుతున్నాం అంబటి రాంబాబు గారి యొక్క శాఖ ఏంటి రాష్ట్రంలో దానికి సంబంధించి ఆయన ఇప్పటి వరకు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టి మాట్లాడాడు ఇవాళ సినిమాకి సంబంధించిన రివ్యూ ఇచ్చే స్థాయికి ఎందుకు దిగజారిపోయాడు పవన్ కళ్యాణ్ గారి పొట్ట కొట్టాల్సిన ఉద్దేశం దంత దురుద్దేశం వీళ్ళకేడ ఎందుకు ఉంది మాకు ఆవిడకి ఆన్సర్ కావాలండి ఆ శాఖ ఏంటి రాష్ట్రంలో ఎన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించాడు సంబంధిత శాఖ ఉద్యోగులతోటి ఎంత అభివృద్ధి ఆ శాఖలో సాధించాడు ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు సందర్శించాడు ఎన్ని ప్రాజెక్టులు మరమ్మతు చేయించాడు ఎంతమంది రైతులకు అధికంగా పొలాలకు నీళ్లు ఇచ్చాడు సమయానికి పంట సమయానికి వీటి గురించి మాట్లాడాలి అతని శాఖ అది దానికి సంబంధించి మాట్లాడకుండా సినిమా రివ్యూలు చెప్తున్నాడు అంటే బ్రో సినిమా ఒకవేళ ఫ్లాప్ గనక అయితే దానికి సంబంధించి ఎవరు ప్రెస్ మీట్ పెట్టాలి నిర్మాత పెట్టాలి నేను నష్టపోయాను నాకు పెట్టిన పెట్టుబడి రాలేదని చెప్పేసి నేను పెట్టాలి లేదా డిస్ట్రిబ్యూటర్లు పెట్టాలి మేము ఇంత కొన్నాము బాక్సులు ఇంత కొన్నాం మేము బట్ మాకు పెట్టినంత పెట్టుబడి కూడా రాలేదు మాకు లాస్ అయిందని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లు పెట్టాలి లేదా సినిమా థియేటర్ల యాజమాన్యం పెట్టాలి వీడికి ఏం పని ఇతనికి ఏం పని ఇతని శాఖ ఏంటి ఇతను చేస్తున్న పని ఏంటి ఇతని క్యారెక్టర్ ఏంటి అరుణ గారు అదేవిధంగా అంబటి రాంబాబు గారి విషయానికి వచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గారి సినిమాకు సంబంధించి ఎన్నో కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అదేవిధంగా తన లైఫ్ స్టోరీని కూడా ఒక సెటరికల్గా ఏదో డ్రామా లాగా మేము ఒక మూవీ తీయబోతున్నాము అంటూ చెప్తున్నారు దానికి సంబంధించిన కొన్ని టైటిల్స్ చెప్తున్నారు ఎవరికి ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా పెట్టేసుకోండి అని కూడా మాట్లాడుతున్నారు అంటే దీన్ని ఏ విధంగా మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ఈ కౌంటర్స్ అన్నిటిని ఇలాంటి పనికిమాల విషయాల గురించి ఇలాంటి పనికిమాలిన విషయాల గురించి కనుక మాట్లాడాల్సి వస్తే మేము కూడా టైటిల్ పెట్టచ్చండి 70 ఏళ్ల తాత 25 ఏళ్ల పాప ఇట్లాంటి టైటిల్స్ మేము కూడా చాలా పెట్టచ్చు కానీ సంస్కారం అడ్డొస్తుంది ఎందుకంటే రాజకీయ ప్లాట్ఫామ్ మీద రాజకీయంగానే మాట్లాడాలి ప్రజలకు సంబంధించిన వ్యవస్థల గురించే మాట్లాడాలి తప్ప ఇలాంటి పోరంపోకు విషయాలు మాట్లాడకూడదు దానివల్ల మేము ఈ విషయం మీద ఎట్టి పరిస్థితుల్లో మేము ఫోకస్ చేయము మాకు అంబటి రాంబాబు అనే వ్యక్తి రాజకీయాల్లో ప్రస్తుతానికి ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో జోకర్ అంటే సర్కస్ పెడితే అందులో ఒక పర్సన్ ఎలాగా మన ముందుకు తీసుకొచ్చి జోకర్ లాగా యాక్టింగ్ చేయి మనందరూ నప్పించే ప్రయోగాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు అనే వ్యక్తిని మీడియా ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని అందరూ నప్పించే ప్రయోగమే చేస్తున్నాడు అంతకు మించి అతను ఎక్కువగా తీసుకునే ఉద్దేశం మాకు లేదు మా టార్గెట్ అంతా అవినీతి ప్రభుత్వాన్ని ప్రజల్లో ఏ విధంగా ఎండగట్టాలని దాని మీద మేము ఫోకస్ చేసుకుంటాం తప్ప ఇలాంటి పిల్లి పిత్రి పనుల మీద మేమైతే ఫోకస్ చెయ్యం రైట్ ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ ఏ విధమైన కామెంట్స్ చేశారో అప్పటి నుంచి ఈ వివాదం అయితే కొద్దిగా ఎక్కువగానే రగులుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా ఎక్కువగా కౌంటర్స్ అయితే పడుతున్నాయి అంటే అదేవిధంగా ఈ బ్రో సినిమాకు సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఓన్లీ సినిమాకి సంబంధించి అదేవిధంగా త్రివిక్రమ్ని కూడా ఇన్వాల్వ్ చేశారు మాటల మాంత్రికుడు అని మనం చెప్పుకుంటుంటాము సో త్రివిక్రమ్ గారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఎవరైతే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో సినిమా యాక్టర్స్
సో అందర్ని కూడా ఈ సినిమాలోకి లాగి ఈ విధమైన ప్రవర్తన లేదా ఈ విధమైన క్యారెక్టర్స్ సృష్టించి ఈ విధంగా చేస్తే మాత్రం పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అంటూ కూడా ఒక హెచ్చరికను నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు మీరు చూసే ఉంటారు ఏం చేస్తారండి మహా అయితే మళ్ళీ టికెట్ 5 రూపాయలు కంపిస్తాడు అంతే ముంచి పీకే ఏమను ఉందా వేమల నాయక్కి వకీల్ సాబ్కి ఏం చేశారు సినిమా థియేటర్ దగ్గర ఎంఆర్ఓల్ని కలెక్టర్లను కాపలా పెట్టి పోలీసులను కాపలా పెట్టి మళ్ళీ ఇంకోసారి కూడా అదే చేస్తారు అంతకు మించి చేసేది ఏమన్నా ఉందా వీళ్ళు వార్నింగ్లు ఎవరికి కావాలి నిజంగా వార్నింగ్లు ఇచ్చాడైతే నువ్వు చూపిస్తు నువ్వు తీపిస్తున్న సినిమాలు ఏంటి ఆర్జీవన్ పెట్టి వాటికి ఎవడు సమాధానం చెప్పుకుంటాడు వాటికి ఎవడు వార్నింగ్ ఇస్తాడు అసలు ఏం చేస్తారు ఏం చేయగలరు ఆల్రెడీ అన్నింటికి తెగించి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు వాలంటీరీ వ్యవస్థ గురించి కానివ్వండి అక్రమ మైనింగ్ గురించి కానివ్వండి ఇసుక గురించి కానివ్వండి రేషన్ బియ్యం మాఫియా గురించి కానివ్వండి మహిళల ట్రాఫికింగ్ గురించి కానివ్వండి డేటా భద్రత గురించి కానీ అన్నింటి గురించి ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నీకు చాతైంది ఏంటి మహా అయితే ఏపీలో రైట్ రైట్ చూస్తూనే ఉన్నాం కదా సో జనసేన అధికార ప్రతినిధి అరుణ గారు కూడా అంబటి రాంబాబు ఏవైతే కామెంట్ చేశారో అవన్నిటిని కూడా ఖండిస్తూ వస్తున్నారు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా అంబటి రాంబాబు మధ్య అయితే వివాదం అయితే మరింత ముదురుతోంది బ్రో సినిమాకు సంబంధించి ఎన్నో కీలకమైన వ్యాఖ్యలు చేశారు రైట్ అరుణ గారు చెప్పండి అరుణ గారు ప్రభుత్వం అంతకుమించి పవన్ కళ్యాణ్ గారు చేసేది ఏమీ లేదండి ఆయన దగ్గర వీళ్ళలాగా దొంగ ఆస్తులు దొంగ వ్యాపారాలు దొంగ సంపాదన ఏది లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు లీగల్ గా ఏమీ చేయలేరు వీళ్ళు చేసేది ఏదన్నా ఉంటే ఇలాగా ఇష్టారీతిగా అప్పటికప్పుడు జీవోలు తీసుకొచ్చి ఆయన సినిమాలను ఆపేసి ఆయన ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి ఆయన సినిమాలు రాకుండా నిర్మాతలను నటులను దర్శకులను భయపెట్టే ప్రయత్నం చేయాల్సిందే తప్ప పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు పీకగలిగేది ఏమీ లేదు ఇది ఓపెన్ సీక్రెట్ రైట్ సో ఇప్పుడు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు అన్నిటిని కూడా మీరు ఏ విధంగా చూస్తారు అంటే వాటిని కన్సిడర్ చేస్తున్నారా మీరు అస్సలు కన్సిడర్ చేయట్లేదండి అస్సలు కన్సిడర్ చేయనే చేయట్లా అంబటి రాంబాబు గారు మాట్లాడిన విషయం క్లియర్ గా వాలంటీర్ చేసిన హత్యని పక్కదారి పట్టించడానికి అనే విషయం అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలకు కూడా అదే అర్థమైపోయింది ఆ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా చేయడానికి వాలంటీర్ వ్యవస్థ పట్ల ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండడానికే బ్రో సినిమాను తెర మీదకి తీసుకొచ్చి అన్ని మీడియా ఛానల్స్ లో నటించి అదే నడిపిస్తున్నాడు రైట్ రైట్ థ్యాంక్ యూ అరుణ గారు రైట్ చూస్తున్నాం కదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా మంత్రి అంబటి రాంబాబు మధ్య వివాదం అయితే మరింతగా ముదురుతోంది అయితే బ్రో సినిమా లావాదేవీలకు లావాదేవీలపై కూడా దర్యాప్తు సంస్థలకు అంబటి రాంబాబు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది బ్లాక్ మనీని సినిమాలో పెట్టుబడిగా పెట్టారంటూ ఆరోపిస్తున్నారు అదేవిధంగా ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లుగా చెప్తున్నారు అంబటి రాంబాబు